వెల్కమ్ టు పందెంకోళ్ళు నేను ఎంఎన్ఆర్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్టుకు స్వాగతం తెలంగాణతో పాటు దేశ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి ఇక్కడ గెలవటం కాంగ్రెస్ పార్టీ టాప్ ప్రయారిటీగా కనిపిస్తోంది ఏకంగా సిడబ్ల్యూసి సమావేశాలు నిర్వహిస్తుండటం అగ్రనాయకత్వం అంతా తరలి రానుండటం ఆసక్తికరంగా మారుతుంది మరోవైపు జమిలి ప్రయత్నాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది దేశం పేరును ఇక భారత్గా తీర్మానం చేసే ఆలోచనలో ఉంది అనే సంకేతాలిచ్చింది విందు కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉంది ఈ క్రమంలోనే దేశం పేరును ఇండియా నుంచి త్వరలోనే భారత్గా మారుస్తారు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి ఈ సంకేతాలపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి మరోవైపు తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి బీజేపీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటోంది అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పార్టీలు అభ్యర్థుల పరిస్థితి ఏమిటి తదితర అంశాలపై బిగ్ టీవీ గ్రౌండ్ రియాలిటీ ఎక్స్క్లూజివ్ సర్వే చేసింది ఇవాళ కరీంనగర్ దేవరక్ర నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో చూద్దాం అంతకుముందు కరీంనగర్ విశేషాలను పరిశీలిద్దాం తెలంగాణలో ఐదో అతిపెద్ద నగరం కరీంనగర్ గోదావరి ఉపనది మానేరు ఒడ్డున కొలువై ఉంది ఈ నగరం గ్రానైట్ పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్ స్మార్ట్ సిటీ కింద ఎంపికై శరవేగంగా అభివృద్ధిలో దూసుకెళ్తోంది ఈ నగరం ఇక్కడ ఇటీవల ఓపెన్ చేసిన కేబుల్ బ్రిడ్జ్ ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది అలాగే మానేరు రివర్ ఫ్రంట్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించాలి అనే ప్రణాళికలో భాగంగా టవర్ని కూడా ఏర్పాటు చేశారు ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే తెలంగాణ పాలిటిక్స్ను హీటెక్కించిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇది పేపర్ లీక్ కేసులు సహా సంజయ్ అరెస్టులో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ప్రాంతం అలాగే మంత్రి గంగుల కమలాకర్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తోంది కూడా ఇక్కడి నుంచే ఈ జిల్లాలో మున్నూరు కాపుల ప్రభావం అధికం ఆ సామాజిక వర్గం నుంచి నాయకులు ఇక్కడ చక్రం తిప్పుతూ ఉంటారు గంగుల కమలాకర్కు మరోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయింది ఇక బీజేపీ నుంచి బండి సంజయ్ మరోసారి బరిలోకి దిగినున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అనూహ్యంగా బండి సంజయ్ ఎంపీగా విజయం సాధించారు గతంలో కరీంనగర్ పార్లమెంటు నుంచి కేసీఆర్ కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరించిన బండి సంజయ్ రాష్ట్రంలో బీజేపీకి కొంత ఊపు తీసుకొచ్చారు అయితే అనూహ్యంగా ఆయన నుంచి బీజేపీ పగ్గాలు లాగేశారు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు భారతీయ జనతా పార్టీకి ఒకానొక దశలో ఊపు తెచ్చినటువంటి నాయకుడు బండి సంజయ్ సో ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ ఉన్నటువంటి బండి సంజయ్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం ముందుగా ప్లస్ పాయింట్స్ రెండు వేల ఐదులో మున్సిపల్ కార్పొరేటర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించడం ఆయనకి కలిసొచ్చే అంశం అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఎదుగుతూ వస్తున్నారు మరోవైపు రెండు వేల పంతొమ్మిదిలో కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు కొనసాగుతున్నారు ఇది కూడా ఆయనకి కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలో అంతగా ప్రభావం లేకపోయినా నాలుగు ఎంపీ స్థానాలు గెలవడం ఈయనకి కూడా కలిసొచ్చే ఫ్యాక్టర్ మరోవైపు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం కూడా పార్టీ పరంగా కలిసి వచ్చే అంశం పాదయాత్ర సహా కేడర్లో నూతనోత్సాహం తెచ్చినటువంటి నాయకుడిగా కూడా ఆయన పేరు సంపాదించుకున్నారు మరోవైపు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మంచి ప్రభావం చూపగలరు అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ఇవన్నీ కూడా బండి సంజయ్కి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలు ఇక మైనస్ పాయింట్స్ విషయంకి వస్తే కీలకమైన అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం ఇది ఆయనకి ఖచ్చితంగా అతిపెద్ద మైనస్గా కనిపిస్తుంది మరోవైపు రాజకీయ విమర్శలు చేసేటప్పుడు పరుషు పదజాలం వాడడం అంటే భాష చాలా ముఖ్యం ఆ విషయంలో కూడా విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నారు అది కూడా ఆయనకి మైనస్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ప్రస్తుత నియోజకవర్గంలో చురుగ్గా లేకపోవడం గెలుస్తారో లేదో అనేటటువంటి సందేహం కూడా కొన్ని సెక్షన్లు బలంగా వినిపిస్తుండడం కూడా ఈయనకి మైనస్గా కనిపిస్తుంది ఇది బండి సంజయ్కి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు